ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నేను ఆర్డిటి సంస్థ వాళ్ళు అంటే అంగన్వాడీ స్కూల్ కాకుండా మాకు మళ్ళీ స్పెషల్గా ఆర్డిటి సంస్థ వాళ్ళని మాకు పిల్లలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి అంటే 18 ఇయర్స్ పిల్లలు, 18 సంవత్సరాల పిల్లలకి, సంవత్సరం పిల్లలకి అట్లా ఎగ్స్ అండ్ మళ్ళీ కొన్ని సరుకులు ఇస్తారనమాట. సో అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఈ సంచి అనేది ఏంటంటే, మా మొక్కజొన్నకి మేము మొక్కజొన్న విత్తనాలకు వెళ్ళినప్పుడు ఈ కవర్, ఈ బ్యాగ్ అనేది మాకు ఫ్రీ వచ్చిందనమాట. విత్తనాలు తెచ్చుకోవడానికి వెళ్ళంటే అప్పుడు ఒకప్పుడు బాగా హార్డ్ బాక్స్లు వస్తున్నాయి మొక్కజొన్న తెచ్చుకోవాలి. ఇంకేందో, మేము ఫస్ట్ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు మా చిట్టి విత్తనాలు మొక్కజొన్న విత్తనాలకు వెళ్ళింటే ఒక 3 హార్డ్ బాక్స్లు వచ్చినాయి. ఎన్నో 10 20 తెచ్చింటే మొక్కజొన్న ప్యాకెట్లు తాళకి హార్డ్ బాక్స్ వచ్చినారు. ఇప్పుడు అంటే రెండు బ్యాగులు వచ్చాయి. ఈ బ్యాగ్ ఏదనుకోని తెలియదు, దానికి యూజ్ చేసుకుంటున్నాను అనమాట గుడ్లకి. పర్లేదమ్మా, ప్లాస్టిక్ కాకుండా మామూలు వస్తుందంట మొక్కజొన్న ఇత్తనం వేస్తే. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను గుడ్లకి వెళ్తున్నా. అంటే మొన్నటి వరకు మా అమ్మ అంగడి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఊర్లో, ఇంకా ఊరు సెంటర్లోకి వెళ్తున్నా. అంటే ఇంకా ఫస్ట్ టైం అనమాట అంత దూరం వెళ్ళడం అని. నేను ఆయన ఏంటంటే, సుబ్బు నువ్వు బరువు పోయొద్దు కదా అని మీరు అనుకోవచ్చు, నువ్వు వెళ్ళి తీసుకుంటాడు, నేను వస్తా బైక్ వేస్తున్నాను. ఫోన్ చేసినా అనమాట, ఆయన అయితే ఇంటి దగ్గర లేరు. మా చెల్లెలు విత్తనాలు నాటుతున్నారు కాబట్టి ఆయన రావడానికి లేదనమాట. కొంచెం ఉంటే కూలీలు పోతారు, ఇంకా ఆయన కూడా వచ్చి నన్ను వేపించుకొని అక్కడ పెట్టేసిరా, నేను ఎత్తి తీసుకొస్తాని అన్నాడు. సరేలే, ఎందుకని ఎందుకు పోగొట్టుకోవాలని పోతున్నా. వాళ్ళు మన కోసం వస్తున్నప్పుడు మనమే తెచ్చుకోవాలి కదా, బ్లాక్ ఉంటే బాగోదు కదా. మనం ఆరోగ్యంగా ఉండాలని మనకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మన ఆ సౌకర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇంకైతే మా ఇల్లు ఇంతవరకు వచ్చింది. ఇంకా ఒక వాళ్ళు ఒక వారం ఉంటే మళ్ళీ పిలుస్తా అన్నాడు. మళ్ళీ గోడ వరకు లేపి మళ్ళీ స్టాప్ చేసుకోవాలి. పిల్లలు, మా ఊర్లో పిల్లలు అనుకుంటానే. శాంతమ్మ, బొంగువారం పోలేను, ఎప్పుడు పోతావు? మిద్యా ఏమని ఎవరో మీరు గుర్తుపట్టింటారా? శాంతమ్మ. మా ఊరికి ఒకే ఒక పేరు గల శాంతమ్మ. ఏమో, నేనెందుకు గుర్తుపట్టాను? నేను బాగా గుర్తుపడతాను, నేనేమన్నా మర్చిపోయేదాన్ని. కొడుకు కాదు, కూతురు. అదో ఆడ గుడ్లు ఇచ్చినావు అంటే పోతానా తెచ్చుకోనికి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, మాట చుట్టూ కొట్టేస్తే వాళ్ళ ప్రశాంతంగా ఉందిరా ఇల్లు. ఇక్కడ ఇంట్లో ఉండాలి అబ్బాయి, మేము వచ్చిందా ఇల్లు కాల్ చేయాలి. మేము ఎప్పుడు మేము కాల్ చేసేది ఇద్దరు నడిపించుకుంటారా? మేము మాకు ఇల్లు ఆడని చూపారు మా స్వామి. మేము ఆడాలి, మేము మళ్ళా చెట్ల కింద ఉండాలి. మేము ఏడుంటే అందుగా నష్ట పట్టుకోలేము. నీ ఏడందో పట్టుకోలేరు, ఆడిందో పట్టుకోలేరు. అత్తదుడు అక్కడ పోలని దిగమట్ట పోలని అక్కడ రగ్గులు బొగ్గులని ఉట్టికి ఆరేసుకుంటారు. దగ్గరకు వచ్చిందా కట్టలో మొత్తానికైతే మేము ఇల్లు ఎత్తుకోవాలా. మీ ఇంట్లోకి మీరు వస్తున్నారు. ఈయన చూడండి ఎలా కూర్చున్నాడు. ఈయన మా బావ అనమాట. అవమ్మ అక్క, ఏంది బావ ఆరేసుకొని కూర్చోండు. కాళ్ళు వచ్చి కూర్చున్నట్లేదు. అది ఎడ్ర, ఏందో అన్నం లేక ఏమి లేక నాకు అన్నం పెట్టరమ్మా అని బయట కూర్చున్నట్టుంది నువ్వు. ఆ పతి మామూలు ఇల్లు అడగాల బొబ్బుతున్నావా?
అది మామలది అదే అజాడి వాళ్ళు రాముడల ఇంట్లో రాముడల లేరు వాళ్ళు ఇయ్యర్లే రామప్ప ఇందో పోయిందా ఇచ్చటమ్మ కొత్త ఇండ్లు ఇచ్చరా ఇండ్లు ఇండ్లు ఇచ్చరా బాడకి బాడకి మా పేరు ఉందా లేదా మామ తీసిన సౌండ్ పెట్టిన ఆఫ్ చేసిన కొద్ది శబ్దానికి తీసి ఏంది తరుగుతున్నావు ఉద్దుకుంటా ముసర పోయి తలపై నొప్పి తీసుకున్నారా లోపల తెల్లగా పేరుకొని కాళ్ళు చేతులు అందు సత్సులు ఉంటాయి అది ముసర అనేది తెల్లగా నేలకాయకు పేరుకో అంటారు ఆ నేలకాయ పేరుకున్నప్పుడు ఏమవుతాయంటే మనకు జ్వరము కాళ్ళ తీగులు వెళ్ళ వచ్చాయి తలగిని పట్టింది అనుకో తలకాయ ఇస్తుంటారు అందు గురించి ఈ మందు మందు అనేది రుద్దుకుంటాను అది వేసుకుంటే జ్వరం కూడా రాదు తలనొప్పులు వస్తాయి తలనొప్పులు వస్తాయి అన్ని అందు గురించి నేను ఈ పని చేసుకుంటాను కానీ మంచి పని చేస్తున్నావు ఓ టాబ్లెట్ వేసుకోవచ్చు కదా టాబ్లెట్లకు తగ్గవు టాబ్లెట్లు సూదులు నరం సూదులు కూడా వాడినాం దానికి తగ్గలేదు కాబట్టి ఇప్పుడు మన నాటు వైద్యాలు వాడతాం లోపల చిన్న మన ఆడపల్లకిచ్చినాడు తిని తినని అని ఇప్పటే రా మొత్తానికి అయితే మా ఇత్తకు జ్వరము నొప్పులు ఉన్నాయంట తలభారం ఉందంట సో అవి తగ్గనికి మా ఇత్త పని మా ఇత్త చేస్తుంది ఈడ ఒక ఆయన మీ పంచికారం దంచుతుంది ఈడొకడు కెమెరా తీసుకొచ్చి తీసుకోవాలా మెయిన్ అది వచ్చానే ఒకటి పట్టుకురామని చెప్తే బాగుంది వచ్చాను నడ్డి పొమ్మతి రేపు ఈరోజు ఏమారం శనివారం కాదు రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం కన్ను తిరుగుదాం మనమా పోయిద్దాంపా పని ఉంది పోయేద్దాం అట్లే పోయి మొన్నరా ఎట్టి పరిస్థితులు పోరా ఒట్టికాడికి సుమారు వెళ్ళిపోయినాయి అంతే కదా తినే ఫుడ్లు పెట్టచ్చు ఫుడ్ ఛానల్ రావాలి రా అని చెప్తానుండా కదరా నా సుబ్బు అలగడిని ఫుడ్ ఛానల్ చేద్దాం ఈ ఎట్ట వ్యూస్ రాకుండా ఏం రాకుండా నేను ఎంత కష్టపడి తీస్తున్నా కూడా తినేటే కనీసం 15,000-20,000 వచ్చినాయారు కానీ ఇప్పుడు తిండికి నాకు టైం లేదులే కానీ మొదలెట్టినప్పుడు మాత్రం మళ్ళీ తినే వీడియోలే పెట్టాలి దీనిలో ఫైనల్గా ఊరు పెట్టేటప్పుడు మధ్యలో కొద్ది తండ్రి బాధిస్తారు చాలా పొద్దులే స్టిఫాను మధ్యాహ్నం రెస్టారెంట్కు పో అని అయ్యే ఈ నెల అయిపోతే పోవడమే వాయిమికి 2 నెలలు పడతాయి హ్యాపీగా పోవచ్చు